నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి జనవరి నెల మేషరాశి రాసి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ गुरुब्रह्म गुरुर्विष्णुन् गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपतिगं हमामहे कविं कवीनामुपमश्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रुण्मन्नोतिभिः सेदसाधनम् ప్రణోదేవీ సరస్వతి వాజనీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత రెండు వేల ఇరవై ఒకటి జనవరి నెల రాశి ఫలితముల కార్యక్రమం మేషరాశి వారికి ముందుగా సన్రైజ్ టీవీ ప్రేక్షకులకి నేను మనం చేసేది ఏంటంటే చాలామంది మెసేజ్లు పంపిస్తున్నారని మా ఛానల్ వాళ్ళు చెప్పారు నాకు మనం ఎప్పుడు కూడా ఉగాది నుంచి ఉగాదికి చెప్పుకుంటాం అది మనకి సంవత్సరం లెక్క అంతేగాని దీని నుంచి చెప్పుకోవటం కాదు అంటే క్యాలెండర్ ఇయర్ కాదు మంది మనం ఉగాది ఫలితాలు సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి మళ్ళా మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు చెప్పుకోవాల్సినటువంటి యొక్క అవసరం లేదని నా భావన అందుకోసమే ఈ మళ్ళీ ఏమండి జనవరి రెండు జనవరి రెండు వేల ఒకటి నుంచి డిసెంబరు వరకు ఫలితాలు చెప్పచ్చు కదా అని చెప్పి నన్ను ప్రతి ప్రతినెలా మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదా అందువలన అప్ టు మార్చ్ వరకు చెప్పుకుంటాం మనం తర్వాత మన ఉగాది పండుగ వస్తుంది ఉగాది ఆ సంవత్సర ఫలితాలు మనం చెప్పుకుంటాము అందువలన అవి అవసరం లేదు అని చెప్పిన నా భావనగా మనం చేస్తూ ఉన్నాను ప్రతి నెలా కూడా నేను నా యొక్క తెలిసినటువంటి శాస్త్రాన్ని బట్టి నేను చదువుకున్న దాన్ని బట్టి గురువుల యొక్క అనుగ్రహాన్ని బట్టి మనం చెప్పుకుంటున్నాం నెల అందువలన ఈ రెండు వేల ఒకటి క్యాలెండర్ ఇయర్ ఫలితాలు మాత్రం అది చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పిన సవీనంగా మనం చేసుకుంటూ ఉన్నాం తర్వాత చాలామంది నా మీద ఉండేటువంటి యొక్క అపారమైనటువంటి యొక్క అభిమానంతో ఏమండి వారి వీడియో ఆడియో రెండు ఉంటే బాగుంటుంది మరి ఎప్పుడు ఓన్లీ ఇప్పుడు మాకు ఈ ఆడియో మాత్రమే వింటున్నామండి వారి బొమ్మ మాత్రం చూసి అని చాలామంది మెసేజ్లు పెడుతున్నట్ట ఛానల్ వాళ్ళు చెప్పారు మీ యొక్క ఆదరాభిమానాలకి నేను చాలా కృతజ్ఞుణ్ణి అది త్వరలోనే మీ ముందుకి నా ఆడియో వీడియో కూడా వస్తుందని మనం చేస్తున్నాను అయితే ఎందుకు రావట్లేదు అని చెప్పినానంటే మా అపార్ట్మెంట్లో నేను చాలా వయోవృద్ధుని కాబట్టి అంటే సుమారుగా డెబ్బై ఐదు సంవత్సరాల ఉన్నాయి కాబట్టి చాలా ప్రత్యేకమైనటువంటి యొక్క శ్రద్ధ మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా నా మీద చూపిస్తూ ఉంటారు అందువల్ల ఎవరిని కూడా నా అపార్ట్మెంట్లోకి రానివ్వరు అందుకో అందుకోసం ఈ నేనే వాయిస్ రికార్డింగ్ చేసి పంపిస్తున్నాను అని చెప్పనని మనం చేస్తూ ఉన్నా అయితే కొంతమందికి ఆడియో వీడియో కూడా మీరే రికార్డింగ్ చేసి పంపించవచ్చు కదా అని అనుకోవచ్చు న్యాయంగా నాకు అది చేత రాదు అని చెప్పడానికి నేనేమి ఇది పట్టలేదు అందువల్ల నాకు వచ్చింది మాత్రం వాయిస్ రికార్డింగ్ మాత్రమే చేతవచ్చు కాబట్టి అసలు లేకుండా ఉండేదానికంటే ఇదైనా పంపిద్దామన్న ఉద్దేశం చెప్పినా అది చాలా ఒక నెల చెప్పలేదు అప్పటికి అయినప్పటికీ కూడా చాలామంది మెసేజ్లు పంపించి ఇదైనా చాలండి ఆడియో అయినా వినిపించండి అని అడగటంతో అది చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం మనం అది త్వరలోనే వీడియో కూడా వచ్చేటువంటి యొక్క మార్గాన్ని చూసి తప్పకుండా మీ ఆదరాభిమానాన్ని నేను ఎల్లప్పుడూ పొందుతానని చెప్పిన నేను సవినయంగా మనం చేసుకుంటూ ఉన్నాను ఈ తడవ కొద్దిగా కొద్దిగా వినూత్నంగా చెప్దాము అనేటువంటి ఒక చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఈ రాశి ఫలితముల కార్యక్రమాల్లో అంటే అన్ని గ్రహాలు కూడా రాసులు మనం చెప్పుకుంటున్నాం కానీ ఏ నక్షత్రంలో వాళ్ళు సంచరిస్తూ ఉన్నారు అనేటువంటి దాన్ని బట్టి కూడా కొన్ని విశేషాలు మారుతూ ఉంటాయి అయితే అన్ని గ్రహాలకి ఏ నక్షత్రంలో ఏ పాదంలో వారు సంచరిస్తూ ఉన్నారో దాని ఫలితాలు మిగతా నక్షత్రాల మీద ఎలా ఉంటాయో అది చెప్పాలి ఏం చెప్పిన అంటే రాజు ఫలితాల్లో ఆ భాగంగా చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది అందువలన అంత ప్రయత్నానికి మనకి ఇక్కడ సమయం లేదు కాబట్టి ముఖ్యమైనటువంటి గురువు శని ఈ రెండు గ్రహాలు రాసులు చెప్పుకుంటున్నాం ఓవరాల్గా కానీ ఆ రాసుల్లో ఏ నక్షత్రాల్లో వారు సంచరిస్తూ ఉన్నారో ఆ గ్రహాలు రెండు కూడా సంచరిస్తూ ఉన్నాయో ఆ గ్రహాలు సంచరిస్తున్నటువంటి దాన్ని బట్టి మనం చెప్పుకునేటువంటి యొక్క రాశిలో ఉండే నక్షత్రాల మీద ప్రభావం రాశి మొత్తం మీద కాకుండా ఒక్కొక్క నక్షత్రం కూడా తీసుకొని రాశిలో ఉండే నక్షత్రం ఎలా ఉంటుంది అనేటువంటిది ఒక నూతనమైనటువంటి యొక్క పద్ధతిగా ఇది పురాతన నుంచి ఉన్నదే కానీ ఎవరు చెప్పటం లేదు ఆ పద్ధతిని యొక్క గురువు గారు శని రెండు గ్రహాలకి తీసుకుని వేరే కోణంగా మీకు ఒక ప్రత్యేకమైనటువంటి మామూలుగా చెప్తున్నటువంటి ధోరణతోటి పాటు ఈ కోణంతో సహా మీకు ఈ తడవ చెబుదాము అనేటువంటి ఒక సత్సంకల్పంతో ప్రయత్నం చేస్తున్నాను ఆదరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను ఇప్పుడు మేషరాశి ఫలితాలు మేషరాశిలో ముఖ్యంగా మనం ఇప్పుడు నవగ్రహాలకి చెప్పుకుంటున్నాం మనం అంటే చంద్రుడు ఎప్పుడు మారిపోతూ ఉంటాడు కాబట్టి అది దినఫలములు రాసేటువంటి వాళ్ళు దినపరములు చెప్పేటువంటి వాడు చంద్రుడు ఆధారంగా చెప్పుకుంటారు మనం మిగతా గ్రహాలన్నీ యొక్క సంచారం కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం అందులో ముఖ్యంగా గురువుగారు తీసుకున్నాం ఇప్పుడు గురువుగారు ప్రస్తుతం మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఆయన మకర రా అసలు గురువుగారు మేషరాశి వాళ్ళకి ఏమవుతాడు వ్యయాధిపతి భాగ్యాధిపతి వ్యయభాగ్యాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే పదింటి సంచారం చేస్తూ ఉన్నాడు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అందువలన ఆ ప్రభావం మేషరాశి మీద ఎలా ఉంటుంది అని చెప్పిన కింద నెల కూడా చెప్పుకున్నాం ఈ నెలలో కూడా ఉన్నాం ఆయన శనితోటి కూడుకుని ఉన్నాడు కాబట్టి అక్కడ నీచిపడ్డాడు గురువుగారు అయినా శని గ్రహంతో కూడుకున్నాడు కాబట్టి శనిగా అది స్వక్షేత్రం కాబట్టి స్వక్షేత్రంలో సంచరిస్తూ ఉండేటువంటి యొక్క శని తోటి గురువు గారు కలిశారు కాబట్టి గురువుకి నీచభంగం జరిగి రాజయోగం పట్టింది ఈ మేషరాశి వారికి గురువు యొక్క సంచారం మూలంగా వారికి రాజయోగం పట్టు పట్టింది అని చెప్పుకున్నాం మనం అలానే అంటే నీచభంగ రాజయోగం ఇప్పుడు వేరొక రకంగా ఏంటంటే మనం చెప్పుకునేది గురుడు ఇప్పుడు మే ఇప్పుడు ప్రస్తుతం సంచారం ఎక్కడ చేస్తున్నారు అంటే గురు గురువు గారు సంచారం శ్రవణ నక్షత్రంలో రేపు ఏడో తారీఖు నుంచి జనవరి ఏడు నుంచి శ్రవణ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటారు శ్రవణ నక్షత్రంలో అంటే మకర రాశిలో ఆయన సంచారం చేస్తున్నారు అని చెప్పుకున్నాం కదా కొద్దిగా కాస్త ఈ ఈ నెల నుంచి కొద్దిగా ఒక వినూత్నమైన పద్ధతిని ఒక కోణంలో మనం చెప్పుకోబోతున్నాం కాబట్టి కొద్దిగా మీరు దయించి శ్రద్ధగా విని అంటే మీకు అన్ని అర్థమైపోతాయి తర్వాత అన్నింటికీ మీరే చెప్పుకోగలుగుతారు ఏడవ తారీఖు నుంచి శ్రవణ నక్షత్రంలో ప్రవేశిస్తాడు అంటే మకర రాశిలోనే శ్రవణ నక్షత్రంలో ప్రవేశిస్తారు ఇప్పుడు ఆ నక్షత్రంలో ప్రవేశించినటువంటి యొక్క గురువుగారు ఈ మేషరాశిలో ఉండేటువంటి యొక్క అశ్వని భరణి కృతిక ఒక పాదం ఈ నక్షత్రాల వాళ్ళకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు ఓవరాల్గా మేషరాశి వాళ్ళందరికీ కూడా గురువుగారు బాగానే ఉన్నారు రాజయోగాన్ని ఇస్తున్నారు అని చెప్పిన ఇంకా ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలంటే అశ్వనీ నక్షత్రం తీసుకుందాం ఇప్పుడు శ్రవణ నక్షత్రంలో ఏడవ తారీఖు నుంచి గురువుగారు ప్రవేశం చేస్తున్నారని చెప్పాం అంటే అశ్వనీ నక్షత్రానికి శ్రవణ నక్షత్రం ఏమవుతుంది క్షేమతాలా అవుతుంది కాబట్టి అశ్విని నక్షత్రం వారికి మంచి ఫలితాలు ఇస్తారు ఏది ఈ మేష రాశిలో ఓవరాల్గా ఉండేటువంటి వాళ్ళల్లో కూడా అశ్విని నక్షత్రానికి ఇంకొక మెరుగైనటువంటి యొక్క ఫలితాన్ని ఇవ్వబోతున్నారు గురువుగారు అలాగే మరి భరణీ నక్షత్రం వారికి భరణీ నక్షత్రం వారికి శ్రవణ నక్షత్రం మూడవ తార అవుతుంది అయితే మూడవ తార ఉన్న వారికి ఓవరాల్గా రాశి మొత్తానికి బాగానే ఉంది కాబట్టి భరణీ నక్షత్రం వారికి కూడా గురువు అనుగ్రహం బాగానే ఉంది అయితే మూడవ తార కూడా మూడవ నవకంలో మూడవ తార అయింది అది శుభప్రదం కనుక భరణీ నక్షత్రం వారికి కూడా శ్రావణ నక్షత్రంలో సంచరించేటువంటి యొక్క గురువుగారు మంచి ఫలితాలను ఇస్తాడు మరి కృతిక ఒకటో పాదం కృత్తికేమవుతుందండి కృత్తికకి సంపత్ తారా అవుతుంది కనుక గురువుగారు సంపత్ బలంలో ఉన్నారు కాబట్టి అసలు గురువుగారే ధనకారకుడు కాబట్టి ధనకారకులు సంపత్ ఆరాబలంలో ఉన్నారు కాబట్టి కృతిగా నక్షత్రం వారికి గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది సంపత్ ఆరాబలంలో ఉన్నది ధనాదాయం బాగుంటుంది విద్యార్థులకి విద్య కూడా బాగా వస్తుంది ఇంట్లో గృహ కార్యక్రమాల్లో గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి ఏదో గృహాలను చిన్న చిన్న గృహాలు ఇల్లు కట్టుకోవటం లేకపోతే అపార్ట్మెంట్ కొనుక్కోవటం ఇలాంటివి కూడా గురువు యొక్క అనుగ్రహంతో వాళ్ళకి బాగా కలిసొస్తాయి అని చెప్పిన మనం చెప్పుకోవాలి అంటే ఇదొక ఒక వేరే కోణంలో ఈ యొక్క నక్షత్రాన్ని తీసుకుని ఈయన ఈ గురువుగారు ఏ నక్షత్రంలో సంచరిస్తున్నాడో చూసి ఈ మేషరాశిలో ఉండేటువంటి నక్షత్రాలకి వాటిని కంపేర్ చేసుకొని చెప్పడం జరుగుతుంది అని మనం చేస్తున్నాను శని సంచారం శని సంచారం ఏ విధంగా ఉన్నది అని మనం ఆలోచన చేద్దాం శనిగ్రహ శని అసలు ఎవరు మేషరాశి వారికి లాభాధిపతి రాజ్యాధిపతి ఎందుకంటే పది పదకొండు స్థానముల యొక్క అధిపతి ఇప్పుడు ఎక్కడున్నారు వారు సంచారం చేస్తున్నారు పదింట్లోనే సంచారం చేస్తున్నారు అంటే మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు అయితే తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నవాడు మంచి ఫలితాలు ఇస్తాడా అని మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుంటే ఆ ఆయనది అది స్వక్షేత్రం శనికి మకర రాశి అంటే పదివాడు పదిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి తామ్రమూర్తిమంతా గురించి ఆలోచించవలసిన అవసరం లేదు మనకి కనుక దశమాధిపతి దశమస్థానాధిపతి దశమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం అది అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు అంతేగాక శని లాభాధిపత్యత్వం కూడా అయిందే మేషాసి వారికి కాబట్టి లాభాధిపతి దశమకే దశమ స్థానంలో స్వక్షేత్రంలో దశమాధిపతి దశమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి చాలా మంచి ఫలితాలు ఇస్తారు శని గ్రహం మేషరాశి వారికి ఇందులో ఇంకా కొద్దిగా డీటెయిల్గా వెళ్ళినట్టయితే ఇప్పుడు అశ్వని నక్షత్రం అశ్వని భరణి కృతిక మొదటి పాదం మేషరాశి కాబట్టి శని ఒకటి నుంచి ఇరవైవ తారీఖు వరకు కూడా ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రం అశ్విని నక్షత్రం వారికి ఉత్తరాషాఢ నక్షత్రం ఏమవుతుంది అంటే మూడవ నమ్మకంలో మూడవ తార అవుతుంది కాబట్టి శుభంగా ఉంది తర్వాత భరణి నక్షత్రం వారికి ఉత్తరాషాఢ నక్షత్రం అంటే శని సంచారం చేసేటువంటి యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సంపత్ అవుతుంది కాబట్టి అద్భుతంగా ఉంది ధనాదాయం బాగా ఉంటుంది తర్వాత చదువు బాగా వస్తుంది మంచి విజ్ఞానదాయకంగా ఉంటుంది కుర్తిగా నక్షత్రం వారికి ఉత్తరాషాఢ అనుజన్మ తార ఉంది అనుకంటే కొత్తిగా ఉత్తర ఉత్తరాషాఢ మూడు ఒకటే ఒకే ఇదైనటువంటివి కనుక వారికి అనుజన్మ తారాబలం అవుతుంది వారికి కూడా బాగానే ఉంది కాబట్టి శని సంచారం అశ్వని భరణి కొత్తిగా మూడు నక్షత్రాల వాళ్ళకి కూడా చాలా బాగా ఉందని చెప్పని మనం చెప్పుకోవాలి మరి ఇరవై ఒకటో తారీఖు నుండి ఇంకెక్కడ ఎక్కడికి మారుతారు ఈయన అని చెప్పిన అంటే ఇరవై ఒకటో తారీఖు నుంచి శని శ్రవణ నక్షత్రంలోకి ప్రవేశిస్తారు అంటే గురువు గారు ఏ నక్షత్రంలో అయితే సంచారం చేస్తూ ఉన్నారో అదే నక్షత్రంలోకి ఇదిగో ఈయన కూడా సంచారం చేయబోతున్నారు ఇరవై ఒకటో తారీఖు నుంచి శని కూడా సంచారం చేయబోతున్నాడు శ్రవణ నక్షత్రం ఇందాక గురువుగారు చెప్పినట్టు మనం చెప్పుకున్నాం శ్రవణ నక్షత్రం అశ్విని నుంచి శ్రవణం క్షేమతాలా బలం అవుతుంది అశ్వని వారికి అలాగే భరణి వారికి మూడవ నౌకంలో మూడవ తార అవుతుంది కృత్తిగా నక్షత్రం వారికి శ్రవణ నక్షత్రం సంపత్ అవుతుంది కాబట్టి ఉండేటువంటి నక్షత్రాలకు కూడా శని యొక్క సంచారం అద్భుతంగా ఉంది కాబట్టి శనుల యొక్క సంచారం అశ్వని భరణి కృత్తిగా మొదటి పాదం వారి ముగ్గురికి కూడా ఓవరాల్గా మేషరాశి అంతటికీ కూడా అద్భుతంగా ఉంది తర్వాత ఇప్పుడు రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉంది రాహువు ఈ ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఎందుకంటే వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అక్కడ లోహమూర్తిగా ఉన్నప్పటికీ కూడా స్థితిలో సంచారం చేస్తూ ఉన్నారు తర్వాత అందువలన వృషభ రాశిలో సంచారం చేసేటువంటి స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి పట్టుదలతోటి పనులు సాగిస్తారు సాధిస్తారు మేషరాశి వారు రాహు యొక్క సంచారం మూలంగా తర్వాత కేతు యొక్క సంచారం ఎలా ఉంది కేతు సంచారం అష్టమంలో స్థితిలో సంచారం చేస్తూ ఉన్నారు అష్టమంలో స్థితిలో సంచారం చేస్తూ ఉన్నారు వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు చాలా బాగా ఉన్నది ఇంకా రవి గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది అని మనం చెప్పుకోవాలి రవి గ్రహ సంచారం అసలు ఈ రవి ఎవరై అంటే పంచమ స్థానాధిపతి మేషరాశి వారికి అంటే సంతాన స్థానాధిపతి అనమాట ఆయన ఇప్పుడు ఎక్కడ సంచారం చేయబోతున్నారు రవి సంచారం ఎక్కడ అంటే ధనుర్ రాశిలో ఫస్ట్ హాఫ్ ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు భాగ్యంలో సంచారం చేస్తున్నాడు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు చాలా బాగా ఉన్నది తర్వాత నెక్స్ట్ హాఫ్ మకరంలో సంచారం చేస్తున్నారు మకరంలో పదింటు సంచారం చేస్తూ ఉన్నారు పదింటు సంచారం చేస్తూ మకరంలో అక్కడికి అక్కడే శని గురు సంచారం చేస్తూ ఉన్నారు తర్వాత బుధుడు కూడా అక్కడికి రాబోతూ ఉన్నారు సంచారానికి రవి కూడా అక్కడికి సంచారం చేస్తారు నెక్స్ట్ హాఫ్ నెక్స్ట్ పదిహేనులో అక్కడికి నాలుగు గ్రహాలు అక్కడికి వచ్చి చేస్తాయి మకర రాశిలోకి మకర రాశి వారికి నాలుగు చంద్రుడు కూడా రెండు రోజుల నుండి తర్వాత వెళ్ళిపోతూ ఉంటాడు కాబట్టి మ మకర సంక్రాంతి సమయం వచ్చేటప్పటికి ఐదు గ్రహాలు మకర రాశిలో పంచగ్రహ కూటమిగా ఏర్పడతాయి ఇది చాలా ముఖ్య విషయం అంటే రవి బుధ గురు శని చంద్ర ఈ ఐదు గ్రహాలు ఒకే చోట పంచగ్రహ కూటమి జనవరి పద్నాలుగు మనం నాడు సంక్రాంతి నాడు అక్కడికి వస్తాయి అంతకితం భోగి నాడు నాలుగు గ్రహాల కూటమి వస్తుంది ఇది మకర రాశి వారికి ఉండేటువంటి యొక్క విశేషం అక్కడే నన్ను కూడా జరుగుతూ ఉన్నాయి ఈ విశేషం మనం ప్రత్యేకంగా చెప్పుకుందాం కాబట్టి రెండు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంటుంది రవి యొక్క సంచారం అది శత్రు క్షేత్రం కదా శని శని ఇంటూ రవి ప్రవేశించి సంచారం చేస్తుంటే ఎలా ఉంటుందంటే బుధుడు కూడా అక్కడికి వచ్చేస్తున్నాడు కాబట్టి రవి బుధుడు ఇద్దరు కూడా కలిసినటువంటి యొక్క ఒక మంచి విశేషం కూడా ఈ యొక్క మేషరాశి వారు పొందబోతూ ఉన్నారు కుజగ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది ఇప్పుడు అని చెప్పి కుజగ్రహ సంచారం కుజుడు ఎవరు మేషరాశికి అధిపతి కుజుడు అలాగే వృషిక రాశి కూడా అయిందే అంటే ఒకటి ఎనిమిది రాశులకు అధిపతి అయినటువంటి మీ రాశికి అధిపతి అయినటువంటి కుజుడు కుజుడు మేషరాశిలోనే మీ క్షేత్రంలోనే మేషరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు కనుక మంచి ఫలితాన్ని వారు ఇవ్వబోతూ ఉన్నారు ఈ యొక్క కుజుడు కుజుడు జనవరి నెల అంతా కూడా మేషరాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి మంచి ఫలితాలను ఇస్తాడు స్వక్షేత్రం ఆయన రాశిలో ఆయనే ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలను ఇస్తాడు కుజుడు అందువల్ల ఏదైనా కొన్ని పొలాలు స్థలాలు ఇట్లాంటివి ఎందుకంటే ఆయన భూమి భూదేవి యొక్క కుమారుడు కనుక ఏ స్థలమో పొలమో ఇలాంటివి చేయటం కానీ ఏదో లాభదాయకంగా ఉంటే ఉన్నదమ్మేసి కొత్తది కొనుక్కోవటం కానీ ఇలాంటివి కొన్ని దాని సంబంధమైనటువంటి రియల్ ఎస్టేట్స్ వాటిల్లో బాగా ఉంటుంది ఈ యొక్క మేషరాశి వారికి కుజగ్రహ సంచారం మూలంగా తర్వాత శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉంది శుక్రుడు అసలు ఎవరి మేషరాశి వారికి శుక్రుడు ద్వితీయాధిపతి మేషరాశి వారికి ద్వితీయాధిపతి సప్తమాధిపతి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి యొక్క ఈ శుక్రు శుక్రుడు మూడో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు కూడా ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే భాగ్యంలో సంచారం చేస్తూ ఉంటాడు మంచి ఫలితాలను ఇస్తాడు అలాగే ఇరవై ఏడు తర్వాత ఇరవై ఏడు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి అంటే ఇరవై ఎనిమిదో తారీఖు మన లెక్క ప్రకారం మకర రాశిలో ప్రవేశం చేస్తారు అది మిత్రక్షేత్రం అవుతుంది పదింటి సంచారం చేస్తూ ఉంటారు మంచి సంచారం తర్వాత బుధగ్రహ సంచారం బుధుడు ఎవరైనా అంటే ఈ మేషరాశి వారికి మూడు ఆరు స్థానాలు వాడు మూడు ఆరు స్థానాల వాడు నాలుగో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు ఇందా మనం చెప్పుకున్నట్టు మకర రాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు మకర రాశిలో పదింటి సంచారం చాలా శుభప్రదంగా ఉంది బుధుడు అనుకూలంగా ఉంది ఇరవై ఐదో తారీఖు నుండి కుంభరాశిలో అంటే మేషరాశి వారికి కుంభరాశిలో అంటే అర్థండి లాభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మంచి శుభ ఫలితాలని పొందబోతున్నారు బుధ గ్రహ సంచారం ద్వారా మేషరాశి వారు కనుక ఇప్పుడు విద్యార్థులకి గురుబలం బాగా ఉంది బాగా ఉంటుంది అలాగే వ్యాపారస్తులకి గురుబలం శని బలం మూలంగా బాగా ఉంది అలాగే కళాకారులకి స్త్రీలకి కూడా పర్వాలేదు శుక్రగ్రహ సంచారం బాగానే ఉంది కాబట్టి అలాగే వ్యాపార వ్యవసాయదారులకి కొంత నష్టపోయినా కొంత లాభిస్తుంది ఇబ్బంది ఓవరాల్గా బాగానే ఉంటుంది తర్వాత న్యాయవాదులకి వృత్తి చేతి వృత్తిదారులందరికీ కూడా బాగానే ఉంటుంది తర్వాత న్యాయవాదులు డాక్టర్లు వీళ్ళకి కూడా ప్రాక్టీస్ అది బాగా ఉంటుంది ఎందుకంటే గ్రహ సంపత్తి బాగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం మాసాధిపతులను తీసుకుందాం ఎందుకంటే ప్రతి నక్షత్రానికి ఓ మాసాధిపతి ఉంటాడు కాబట్టి మాసాధిపతులను తీసుకుందాం మనం మొట్టమొదటిగా అశ్వనీ నక్షత్రానికి మాసాధిపతి ఎవరు అని చెప్పిననే అశ్వనీ నక్షత్రానికి మాసాధిపతులు ఒకటి నుంచి పదమూడు దాకా కుజుడు మాసాధిపతిగా ఉన్నాడు పద్నాలుగు నుంచి రాహు అంటే అశ్విని నక్షత్రం ఒకటి నుంచి పదమూడు వరకు కుజుడు అశ్విని నక్షత్రానికి అధిపతి కేతు ఎందుకంటే చాలామంది ఎన్ని ఇంత వివరణ ఇచ్చినప్పటికి కూడా ఉత్తరాలు రాస్తూ ఉన్నారు ఏంటండి గురువుగారు అశ్విని నక్షత్రం అంటే మాస అధిపతి కుజుడు అండి అని చెప్తారు ఏంటండి నేను చెప్పేది కుజుడు మాసాధిపతి ప్రతి నెలకి కూడా ఒక ఆ మాసానికి ప్రతి నక్షత్రానికి ఒక గ్రహం అధిపతిగా ఉంటాడు వాడు నడిపిస్తుంటాడు ఉంటాడు ఆ నక్షత్రాన్ని కాబట్టి అది కూడా తెలుసుకొని ఆ గ్రహం కనుక సరిగా లేకపోతే వాళ్ళకు కూడా ఏదైనా మనం వారి వారికి చెప్పబడినటువంటి ఒక స్తోత్ర పాఠములు మనం చేసుకున్నట్టయితే దైవ బలము మనకు అనుకూలిస్తుంది మన యొక్క కృషితో పాటు అననుకూలమైనటువంటి యొక్క గ్రహ సంపత్తిని దైవ బలంతో మనం కాపాడుకోగలుగుతాం ఈ యొక్క చెడు ఫలితాన్ని పోగొట్టుకొని మంచి ఫలితాన్ని పొందటానికి తగినటువంటి యొక్క శక్తి సామర్థ్యాన్ని మనం పొందగలుగుతామన్న ఉద్దేశం చెప్పున మాసాధిపతులను కూడా చెప్తున్నానని మనం చేస్తూ ఉన్నాను మీకు ఇప్పుడు అశ్విని నక్షత్రానికి ఒకటి నుంచి పదమూడవ తారీఖు వరకు కూడా కుజుడు మాసాధిపతిగా ఉన్నాడు కుజుడు కొద్దిగా కాస్త ఈ ఎలర్జీ వ్యాధులు వాటి మీద పనిచేస్తాడు కాబట్టి మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తప్పకుండా చదువుకోండి యూట్యూబ్లో ఉంటుంది ఆదిశంకరాచార్యులు వారు మనకి ఇచ్చారు అది చదువుకోండి ఆదిత్య హృదయ స్తోత్రం తప్పకుండా చదువుకోండి లేదా సూర్యుని యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకోండి లేదా ఓం సూర్యాయ నమ అనైనా అనుకోండి ఓ ఇరవై ఒకటి నుంచి నూట ఎనిమిది దాకా మీ ఇష్టం ఎంతైనా సరే పద్నాలుగో తారీఖు నుంచి నెలాఖరి వరకు కూడా రాహు మాసాధిపతిగా ఉన్నాడు అశ్విని నక్షత్రం వారికి ఆ దుర్గామ్మవారి యొక్క స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోండి ఎందుకంటే కొద్దిగా జాయింట్ పెయిన్స్ లేకపోతే మెడ నొప్పులు ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడ నొప్పులు వచ్చేటువంటి అవకాశములు సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ ఈ రాహు రాహుకి దుర్గా అమ్మవారు దుర్గా స్తోత్రాలు చదువుకోండి ఆపదర్ధారక దుర్గా స్తోత్రం చదువుకోండి దుర్గా కవచం చదువుకోండి యూట్యూబ్లో ఉంటుంది దానితోటి మీకు మంచి ఫలితాలు వస్తాయి భరణీ నక్షత్రం వారికి ఒకటి నుంచి పదమూడు వరకు కూడా బుధుడు మాసాధిపతిగా ఉన్నాడు బుధుడు వ్యాపారకారకుడు సౌమ్యుడు విజ్ఞానకారకుడు కాబట్టి భరణి నక్షత్రం వారికి బాగా ఉంది ఒకటి మొదటి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో కేతువు మాసాధిపతిగా వస్తాడు ధార్మికమైనటువంటి యొక్క ఆధ్యాత్మికపరమైనటువంటి యొక్క చింతన కలగజేస్తూ ఉంటాడు ఈ భరణీయ నక్షత్రం వారు లక్ష్మీ అష్టోత్తరం చక్కగా చేసుకోండి అలాగే విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి ఆదిత్య హృదయ స్తోత్రం తప్పకుండా చదువుకోండి లేదా సూర్యనారాయణ మూర్తి వారి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకోండి బాగా ఉంటుంది కుత్తిగా నక్షత్రం వారికి కృర్తిగా నక్షత్రం వారికి ఒకటి నుంచి పదమూడు వరకు కూడా గురుడు మాసాధిపతిగా ఉన్నాడు గురుడు మాసాధిపతిగా ఉన్నప్పుడు మంచి శుభగ్రహం గురుడు మంచి ఫలితాలను ఇస్తాడు కనుక ఇంకా మంచి ఫలితాలు పొందటానికి గారి కోసం గురుస్తోత్రం చదువుకోండి దైవానాంశ ఋషీనాంశ గురుముఖాంత నిజాన్ని పంధని నవగ్రహాల్లో ఉండేటువంటి గురుస్తోత్రం తీసుకుని కో లెక్క పర్యాయం చదువుకోండి అలాగే పద్నాలుగు నుంచి చివరి వరకు కూడా శని మాసాధిపతిగా ఉన్నాడు కాబట్టి నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాకం ఛాయా మార్తాణ సంభూతం తం నమామి అని ఆ శని స్తోత్రాన్ని ఒక ఇరవై యొక్క పర్యాయం చదువుకోండి అన్నీ చక్కగా ఉంటాయి అదృష్ట సంఖ్య మీకు తొమ్మిది ఒకటి రెండు మూడు ఆరు తేదీలు ఆది సోమ మంగళ ఈ వారాలు కూడా మీకు కలం కలిసి వస్తాయని చెప్పి నన్ను మనం చేస్తూ ఈ మేషరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాది స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని లెప్పించవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా జనా సుఖునో భవంతు స్వస్తి